హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లాగ్ ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. ఈ విధంగా ముందు డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఈ విధంగా ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి, లేదా మనకి మామూలుగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకోవాలి. ముందుగా బ్యాక్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇది మనకి ఖర్చు భాగం ఇది. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఎంతైతే పొడవు ఉందో పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల మార్కింగ్తో తీస్తున్నాను ఖర్చు భాగంతో. ఈ రెండు ఖర్చు భాగాలు మధ్య ఫోల్డ్ చేసి తీసుకోవాలి. మనకి షోల్డర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి, మడత లేకుండా చూసుకొని. ఇప్పుడు ఈ విధంగా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి ముందు లూజు. ఇప్పుడు షోల్డర్ దగ్గర సర్దుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు వెనక భాగానికి డాట్స్ కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తే సరిపోతుంది. ఇప్పుడు డీప్ దగ్గర మనకు కరెక్ట్గా డీప్ ఎంత అవుతుందో డీప్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. బార్డర్ పై నుంచే స్టిచ్చింగ్ పాయింట్కి ఇప్పుడు మార్క్ చేసుకున్నప్పుడు ఖర్చు భాగానికి పైకి మెజర్మెంట్ అనేది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు భాగం కోసం. ఇప్పుడు మెడ భాగం తీసుకోవాలి. మనకి షోల్డర్స్ జారకుండా ఉండాలంటే కరెక్ట్గా ఈ విధంగా పైకి స్టిఫ్గా పట్టుకోవాలి మన మెడభాగం. ఎప్పుడు కూడా మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం ఒక మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ లూజ్ చెక్ చేసుకోవాలి. మనకి ఖర్చు భాగం ఎంత అవుతుందో ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మనకి లూజ్ ఎంత అవుతుందో చంక భాగానికి అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, మనకి ఇక్కడ కింద చూసుకోవాలి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా బార్డర్ పై నుంచి. ఇప్పుడు కింద నడుము భాగానికి కింద బార్డర్ కరెక్ట్గా బార్డర్ కింద చూసుకొని కట్టుకు పొడవ భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఎంత అవుతుందో పొడవు ఖర్చుతో మనకి ఆ పొడవ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా మనకి లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ ఫోల్డ్ చేసుకొని అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ పని లేదు. ఇప్పుడు షోల్డర్ ఎంత అవుతుందో లూజ్ చూసుకోవాలి. ముందు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెడభాగానికి పైనుంచి మెడభాగానికి కింద డీప్కి స్ట్రైట్ తీసుకోవాలి మార్కింగ్ అనేది. క్రొత్త వారికి ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు మిగిలిన భాగం మనకి కరెక్ట్గా లూజ్ ఎంత అయితే అనేది కరెక్ట్గా తెలుస్తుంది మనకి ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు డీప్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మనకి కట్ చేసేటప్పుడు ఎప్పుడు చిన్నగానే ఉంటుంది, అలానే మెడభాగం మరీ పెద్ద పెట్టుకున్నట్లయితే మనకి షోల్డర్ అనేది జారిపోతూ ఉంటుంది. అదొకసారి మనం మెజర్మెంట్ చూసే మనం మార్క్ చేసుకోవాలి మెడభాగం అనేది. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి మనం స్ట్రైట్ తీసుకోవాలి మార్కింగ్ అనేది. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు మొత్తానికి బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో బ్లౌజ్ లూజ్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అది స్ట్రైట్ చేసుకోవాలి మార్కింగ్ అనేది. ఇప్పుడు ఈ కారణంలో మనకి చంక భాగం దగ్గర లోతు భాగానికి మనం మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు ఇక్కడి నుంచి
ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా పైకి మార్చ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్తో. సరిపోలేదు అనుకున్నట్లయితే మనం ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. కట్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకున్న మనకు సరిపోనట్లయితే మనం ఏం చేయలేం కాబట్టి మళ్ళీ ముక్కు జాయిన్ చేసుకోవాలి. అలా లేకుండా ఉండాలంటే మనం కట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు మెడ భాగం దగ్గర డీప్ దగ్గర రౌండ్ చేసుకోవాలి రౌండ్ నెక్ కోసం. ఈ కర్నర్లో ఒక 1 ఇంచ్ తీసుకోవచ్చు లేదా ఒక 1/2 ఇంచ్ అయినా మనం మార్చ్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా లేదు మనకు మెడ భాగం పెద్ద అవుతుంది అనుకున్నట్లయితే ఇంకో కొంచెం పైకే మార్చ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి పెద్దది అవసరం అనుకున్నట్లయితే పెద్దది మార్చ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేస్తున్నాను. మన క్లాత్ని ఇప్పుడు జరగకుండానే ఈ విధంగా చుట్టూరు కూడా ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. మా ఫస్ట్ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునేవారైతే మనం పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత క్లాత్ పైన నేర్చుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం బెల్ట్ భాగం జాయిన్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా డైరెక్ట్గా తీసుకున్నట్లయితే మనకి నడుం భాగం అనేది పైకి పోతుంటుంది కాబట్టి బెల్ట్ భాగం అనేది నేను వేరే క్లాత్ లాస్ట్లో కటింగ్ చేస్తాను. ఇప్పుడు బెల్ట్ భాగం జాయిన్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో ఒకసారి ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోవాలి. మనకి డాట్ పొడవుని మార్కింగ్ పైనుంచి డాట్స్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మరి డాట్స్ అనేవి వెడల్పు ఎక్కువ పెట్టుకోకూడదు. పెట్టినట్లయితే మనకి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. మనకు 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది కరెక్ట్గా మనకి. ఇప్పుడు మిడిల్ పాయింట్లు మనం కొంచెం కట్ చేసుకోవాలి. రెండో వైపు కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది కాబట్టి. మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా మన మార్కింగ్ని ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి డాట్స్ కోసం. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు నడుం భాగాన్ని పైకి ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి ముందు. అది కూడా ఉక్సల భాగంతో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నాయండి 17th నుంచి. ఒకసారి వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి లింక్ అనేది. రెడీమేడ్ బ్లౌజెస్ కానీ సారీస్ కానీ కుర్తీస్ ఇవన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయి చెక్ చేయండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు కూడా మనకి స్టిచింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడి నుంచే మనం చెక్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి పెట్టుకొని మనకు డాట్ పొడవు ఎంత అవుతుందో అక్కడ వరకు ఫోల్డ్ చేసుకోవాలి నడుం భాగాన్ని. ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి మనకి ఖర్చు భాగంతో పొడవు చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అక్కడ వరకు ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఈ విధంగా తీసుకోవాలి. మనకి హ్యాండ్ సరిపోతుంది లేదా లూజ్ చూసుకోవాలి. ఇక్కడ సరిపోదు అనుకున్నట్లయితే మనం కిందే తీసుకోవాలి. మనకి లూజ్ అయితే సరిపోకపోయినట్లయితే మనం ఖర్చు బాగానే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఈ విధంగానే క్రాస్గానే వేసుకోవాలి.
ఇప్పుడు మనకి కింద హ్యాండ్స్కి కూడా చెక్ చేసుకోవాలి, సరిపోతుందా లేదా చూసుకున్న తర్వాత మనం ఈ విధంగా క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి హ్యాండ్స్ అనేవి ఇది కరెక్ట్గా పొడవైతేనే సరిపోయింది. మనకి లోపల ఫోల్డింగ్కి అది ప్లేస్ సరిపోలేదు. ఈ బ్లౌజ్కి కూడా అదే విధంగా ఉంది. లోపల ఫోల్డింగ్ కోసం మనం ఖర్చు బాగా యాడ్ చేసుకొని లోపల ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్స్కి అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా మన ఫ్రంట్ పార్ట్లో ఎప్పుడు కూడా ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా చూసుకోవాలి, ఎందుకంటే మెడ భాగం అనేది పైకి వస్తుంది కాబట్టి. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ పైకి ఉంటుంది, ఓపెన్ సైడ్ ఈ విధంగా మెజర్మెంట్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి. ముందు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, పైన స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మన లూజ్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను, చంక భాగాన్ని కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నడుము భాగాన్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ముందు ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి కిందకి. షోల్డర్ దగ్గర మెడ భాగం దగ్గర కూడా స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లూజ్ షోల్డర్ దగ్గర లూజ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెడ భాగం ఒకసారి చెక్ చేసుకోవాలి. మన తాళ్ళు భాగాన్ని అయితే కూడా ఎప్పుడు కూడా ఉపయోగించుకోకూడదు, ఉక్సులు భాగాన్ని ఉపయోగించుకోవాలి ఫ్రంట్ పార్ట్ మెడ భాగానికి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా మెడ భాగం అనేది ముందు ఈ విధంగా వేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఉక్సుల భాగానికి పైకి వస్తుంది మెజర్మెంట్ అనేది, పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మార్క్ చేసుకొని కొంచెం లోతు భాగాన్ని లోపలికి పెంచుకుంటూ మనం ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా. ఇంకొంచెం మన లోతు భాగాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది కాబట్టి కొంచెం పైకే కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ అంటే డాట్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం షోల్డర్ మిడిల్ పాయింట్ చూసుకోవాలి విధంగా. మనకి డాట్ ఎక్కడైతుందో కరెక్ట్గా అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళకి ఇక్కడ నేను సరిపోతుంది లోతు భాగం అనేది, కొంచెం చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం లోతు భాగాన్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి లోతు భాగం అనేది కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి, లోతుని మరీ ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు నేను 3 డాట్స్ కోసమే నేను మార్కింగ్ చేస్తున్నాను, పైకి నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా నేను కింద నుంచి కట్ చేస్తాను. లావుగా ఉండేవాళ్ళు ఎలా తీసుకోవాలి, సన్నగా ఉండేవాళ్ళు ఎలా తీసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి సైడ్ ఎక్స్ట్రా. ఇప్పుడు పైనుంచి కొంచెం లోతు భాగం తీసుకుంటూ మనం స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడికి వస్తుంది కాబట్టి లోతు భాగం అనేది కొంచెం తగ్గించుకోవాలి ఈ విధంగా.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు భాగం అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి అయితే లోతు అనేది తీసుకోకూడదు, ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లోతు భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం చంక భాగం దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ముందుగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి మనం లోతు భాగం అనేది సన్నగా తీసుకోవాలి. మెజర్మెంట్ మనం ఇంకా ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా మనం సన్నగానే మార్క్ చేసుకోవాలి. మనం ఈ విధంగా లోతు భాగం తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో చంక భాగాలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు అన్నీ మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసినట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్తో పని లేకుండా సింపుల్గా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. ముందు ఇప్పుడు మిడిల్ పాయింట్లో మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్కి ఎంతైతే పొడవు ఉందో మనం ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. తాళ్ళ భాగం మనకి ఎక్స్ట్రా అవుతుంది కదా, కాబట్టి మనకి డాట్స్ అనేవి పొడవు వచ్చేస్తూ ఉంటాయి. అలా లేకుండా మనం ఉక్సుల భాగాన్ని ఉపయోగించుకోవాలి. ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని వదులుకొని డాట్ పొడవును బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. డాట్స్ పొడవు పెట్టడం వల్ల మనకి షేప్ అనేది పక్కకు పోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి. మరి డాట్స్ అనేవి వెడల్పు వేసుకోకూడదు, టైట్ అయిపోతుంటాయి. ఈ విధంగా డాట్స్ సన్నగా తీసుకోవాలి. మనం మిడిల్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసిన లోతు భాగం దగ్గర నుంచి మిడిల్ డాట్ వస్తుంది, లేదా మనం షేప్ దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు. ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో అక్కడి నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడు అక్కడి నుంచి లూజ్ తీసుకోవాలి. మామూలుగా అయితే మిడిల్ పాయింట్ నుంచి వేసుకోవాలి. మనకు ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కలా కుడతారు కాబట్టి మనకి ఇది ఎక్కడి నుంచి అవుతుందో అక్కడి నుంచే నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. మామూలుగా అయితే పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం మిడిల్ పాయింట్ నుంచి డాట్ అనేది వేసుకోవాలి. మనకి మరి ఇది దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడి నుంచే నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు డాట్ పొడవు తీసుకోవాలి. మిడిల్ పాయింట్ నుంచి డాట్ పొడవు చూసుకోవాలి. ఖర్చు భాగంతో మనకి కరెక్ట్గా సరిపోవచ్చు. ఇక ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి రెండింటికి గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి అంతే గ్యాప్ ఉంచుకొని చెంగ భాగానికి డాట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ విధంగా లేదా మనం ఈ విధంగా అయినా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టికి ఎప్పుడు కూడా మనం ఉక్సుల భాగాన్ని ఉపయోగించుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు భాగానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువనట్లయితే మనకి రెండు చొప్పున నాలుగు తీసుకోవచ్చు, లేదా మూడు చొప్పున ఆరు కూడా తీసుకోవచ్చు. తక్కువనట్లయితే ఒక రైట్ సైడ్కి ఒకటి ఉంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్కి ఏదైనా క్లాత్ తలసరిదైనా వేసుకోవచ్చు మనం. ఇప్పుడు పొడవును బట్టి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం లోపల ఖర్చుతో ఎంత అవుతుందో అంతవరకు తీసాం కాబట్టి ఇది ఖర్చుతో మార్కింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. మనం ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇదిగా ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకుంటూ నడుం భాగానికి కలుపుకోవాలి. ఈ విధంగా మనకు ఓపెన్ సైడ్ నడుం భాగానికి కూడా రెండు ఈక్వల్గా అయితే ఉండవు, చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా షేప్ పట్టింది. పైన భాగానికి రెండు కట్ చేశాను, రెండు వైపులా రెండు. చాలామంది అడుగుతున్నారు కదండి, ఒక్కొక్కటే కట్ చేస్తున్నారు మరి ఇంకొకటి ఏదైనా అడుగుతున్నారు కదా, అందుకే డబుల్ ఫోల్డింగ్ కాబట్టి మనకు ఒకటి కింద కనిపిస్తుంది డబుల్ ఫోల్డింగ్, రెండు వైపులా రెండు. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. అది కూడా స్ట్రైట్గా ఉండేవి ఈ విధంగా తీసుకోవాలి. ఉక్సుల పట్టికి ఒకటి, తాళ్ళ పట్టికి ఒకటి, రెండు తీసుకోవాలి.
ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మనం ఓపెన్ ముక్కలను ఈ విధంగా తీసుకోవాలి, స్ట్రైట్గా ఉండేవి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా ఇదే బాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. మనకు రెండు ఈక్వల్ క్లాత్ అనేది ఈక్వల్గా ఉండే విధంగా చూసుకొని మనం మడత పెట్టుకోవాలి. ఫోల్డింగ్స్ అనేవి ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఖర్చు భాగానికి సరిపోద్దులే చూసుకొని అప్పుడు పొడవు భాగాన్ని చూసుకోవాలి. ఈ విధంగా మనకి సరిపోతుంది కాబట్టి పొడవు అనేది ఈ విధంగానే నార్మల్గానే మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా మనం ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. కింద ఒక లైన్ చేసుకోవాలి. మిషన్ లైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. చిన్న మడత పెట్టుకొని ఒక వన్ ఇంచ్ వెడల్పు ఉండే విధంగా మనం ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవడం కోసం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైక్ పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం కూడా మనకి లూజ్ సరిపోతుంది. సరిపోదు అనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా అతుక్కోవచ్చు. మనకి బ్లౌజ్ లూజ్ బట్టే కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి మెజర్మెంట్ ఈ విధంగా చూసుకోవాలి. లేదా ఎక్స్ట్రా క్లాత్ని పైకి పెట్టుకొని మనకి పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకొని పొడవు కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఒక వన్ ఇంచ్ లేదా ఒక వన్ అండ్ హాఫ్ వరకు మనం స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ముందు ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి లోతు భాగానికి ఈ విధంగా ట్రాక్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ముందు బైన్ మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చినట్లయితేనే మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర. ఇప్పుడు లోపల మనకి ఫోల్డింగ్ చేసే దగ్గర ఇక్కడ వరకు కూడా మనకి హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేది. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి కటింగ్ అనేది ఎందుకంటే మనకి కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చినట్లయితేనే మనకి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది ఇక్కడికి రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం రైట్ సైడ్స్ రెండు కూడా ఎదురుబదురుగా వేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా ఈ విధంగా ఒక దానిపై వేసుకోవాలి క్లాత్లు రెండు కూడా. మనకి ఈక్వల్గా కరెక్ట్ మిడిల్ పాయింట్ అనేది చూసుకోవాలి ముందు. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మన రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోవాలి. క్రొత్త వారికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు భాగాన్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వన్ అండ్ హాఫ్ వరకు స్ట్రైట్ తీసాం కాబట్టి ఇక్కడ వరకు మనం లోతు భాగాన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ముందు. అది కూడా మనం టూ లేయర్స్లోనే కట్ చేసుకోవాలి లోతు భాగం. ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ఇక్కడ మనం షోల్డర్కి వచ్చేసరికి కర్వ్ తీసుకోవాలి మనం. అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది.
స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. ఇదిగా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం కట్ చేసుకోవాలి. మనకి బెల్ట్ భాగం ఇప్పుడు కూడా స్ట్రైట్గా ఉండేదే తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బెల్ట్ భాగానికి. ఈ విధంగా మనం మధ్య కట్ చేసుకున్నట్టయితే మనకి పొడవు అనేది సరిపోతుంది. ఇద్దరు మనకి ఓన్గా బిజినెస్ చేయాలనుకున్నట్లయితే మనకి మీషో యాప్ ఉందండి, డౌన్లోడ్ చేసుకోండి. లేదా షాపింగ్ చేయాలనుకున్నా సరే మనకి 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ సంబంధించినవన్నీ కూడా మీషోలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మెడభాగానికి మనం క్రాస్ కటింగే కాబట్టి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడభాగానికి. మీకు ఈ వీడియోస్ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఎండింగ్ ఎప్పుడు కూడా మరీ ఎక్కువ క్రాస్ కట్ చేసుకోకూడదు, ఇదిగా కొంచెం కట్ చేసుకోవాలి. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా మనం సింపుల్గా మన నార్మల్ మిషన్తో మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా కొంచెం క్రాస్ మాత్రం తీసుకోవాలి. ఈ విధంగా మనం క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి మెడభాగానికి ముక్కలు. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.